దేవుడు చెప్తున్నాడు, నువ్వే నిర్ణయించుకో ఎవరికి జడిసి ఎవరి దయను కోరి ఎవరి సంతోషాన్ని వెతికి ఎవరి చిత్తాన్ని నెరవేర్చడం కోసం ఎవరి విషయంలో నువ్వు మెయిన్గా చేసుకొని బ్రతకాలో నువ్వే. ఒకసారి నువ్వు అలా నిర్ణయించుకున్న తర్వాత ఎప్పటికీ ఆ నిర్ణయం నుంచి బయటికి రావద్దు, ఆకర్షణలకు లొంగొద్దు. హల్లెలూయా. ఆయన కొంతమంది ఆడపిల్లలు నాకు కలుస్తారు, కలిసి నాకు తెగ చెబుతూ ఉంటారు, అసలు నాకు మాటిచ్చాడన్నా, నన్ను చేసుకుంటా, నన్ను మాటిచ్చాడన్నా, మరి మాటిచ్చాడు చేసుకున్నాడా అంటే, అదే ఇప్పుడు ఏదో ప్రాబ్లం అంటున్నాడన్నా, కొన్ని తర్వాత అయినా చేసుకుంటాడా, అదే చెప్పట్లేదన్నా, తేల్చట్లేదన్నా, ఎన్ని రోజుల నుంచి, చాలా కాలం నుంచి అన్నా, నాకు చచ్చిపోవాలనిపిస్తుందన్నా, అతనే నా ప్రపంచం అనుకున్నా, సర్వస్వం అనుకున్నా, జీవితం అనుకున్నా, అది అనుకున్నా, ఇది అనుకున్నా, నాకేం అర్థం కావట్లేదన్నా అని నా యుద్ధకు వచ్చిన వాళ్ళు బోల్డ్ అంతమంది. అంటే సమాధానం కోసం ఏదన్నా ఆలోచన చెప్పమని నేనేం చెబుతా. నేను ఒక పాట రాసుకున్నా ఈ విషయంలో, ఇర్మీ అని కూడా ఒక పాట రాశాడు అంతే. ఇప్పుడు అవతల వాడు కాస్త పొగిడి నాలుగు మాటలు మాట్లాడంగానే ఓ బెండ్ అయిపోయి, ఇక అతనే ప్రపంచకం, అతనే జీవితం, అతడే సర్వస్వం అన్నట్టు సమస్తం. ఇప్పుడు ఏం జరిగింది? ఆకలి తీర్చడానికి చల్లిన నూకలా? నోనో, ఉచ్చేసి పట్టుకోవడానికి. రంగు రంగుల ఆకర్షణలేవి తనాలయేనా, రాకాసి మూకల స్నేహాలే నీకు ఉరులుగా మారేనా, ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావే చెల్లెమ్మా, ఆశతో నీవు వెళ్ళి వాలితే ఉరులే చెరలమ్మా, గుండెలో గుచ్చి మంటలో కాల్చే మాయే ప్రేమమ్మా, యవ్వన కాలపు కామపు చేష్టలు ప్రేమను కూకమ్మా, కళ్ళ ఎరుగని తెల్ల పౌరమ పై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా, కళ్ళ ఎరుగని తెల్ల పౌరమ పై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. పాడుకోండి, మీరే పాడుకోండి. రంగురంగుల ఆకర్షణలు విత్తనాలైనాయి, రాకాసి మూకల స్నేహాలు ఉరులుగా మారాయి, ఆకలి తీర్చగా చల్లిన నూకలు కావు చెల్లి, ఆశతో నువ్వు వెళ్ళి వాళ్తే అయిపోతావు బలి, గుండెల్లో కూర్చి గుచ్చి మంటల్లో కాల్చే మాయే ప్రేమ, యవ్వన కాళ్ళపు కామపు చేష్టలు ప్రేమనుకుని జీవితాన్ని నాశనం చేసుకోవద్దు, జాగ్రత్త. అయినా వినపడదు ఆ మత్తు వేరు. అలా ఎవడన్నా చెబితే నీతి మాటలు, సోది ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు కూడా మత్తులో ఉన్నవాళ్ళకి ఎవరికైనా ఈ మాట వినపడింది అనుకో అంటారని కూడా నాకు తెలుసు. నిన్ను చూడక ఉండలేననే మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా, నీవు లేకపోతే ఉండలేననే మాటలు విన్నావా, నీవు లేకపోతే బ్రతుకలేననే రాతలు చదివావా, ప్రేమంటేనే తెలియని మనుషుల కారడి చెల్లెమ్మా, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా, ప్రేమంటేనే తెలియని మనుషుల కారడి చెల్లెమ్మా, ప్రేమ పేరుతో మోసపోతే అది ఆరడి బ్రతుకమ్మా, నీతి మాలినా
మనుషుల ప్రేమలు నిజమనుకోకమ్మా, ఎండమావిలో ఎన్నడు దాహం తీరదె చెల్లెమ్మా. కళ్ళ ఎరుగని తెల్ల పౌరమ పై పైకెగిరావా, కఠినమైన ఈ లోకపు పోకడ కానక ఉన్నావా. అయ్యో పావురమా, ముగింపు అద్భుతమైన ముగింపు. నీ కొరకే తన ప్రాణము పెట్టిన ప్రేమను చూడమ్మా, నీవు లేకపోతే బ్రతుకలేని ఆ ప్రేమే నిజమమ్మా. అందరూ నిన్ను మరచిన గాని మరువని స్నేహితుడే, కొందరిలాగా మధ్యలో నిన్ను విడువని ప్రేమికుడే. రక్తము పోసి ప్రేమ లేఖ నీకు రాసిన నీ ప్రియుడే, రక్షణనిచ్చి రాణిగా చేసే యేసురాజుగనుడే, యేసురాజుగనుడే. అందుకే ఆయనకి వెళ్ళి చూడమ్మా, ఆయన ప్రేమ నిజమమ్మా, ఇంకన్నీ గ్యాంబ్లింగ్ అన్నమ్మా, డెప్త్లోకి వెళ్ళవాకమ్మా, ముఖం పగిలిద్ది అని ఆయన 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 ప్రేమతో ఆయన చెప్పాడు పాట రాసి నిర్మి అన్న. ప్రిలారా, ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, ఎందుకు చెడవాలి, ఒంటరికి వచ్చాం, వెళ్ళేటప్పుడు ఒంటరికి వెళ్తాం, మధ్యలో ఏర్పడ్డ బంధాలు మధ్యలో ఖచ్చితంగా తెంచుకొని వెళ్ళాలి. ఈ తాత్కాలిక అనుబంధానికి జీవిత సర్వస్వం దాసాను దాసత్వం చేసి దేవుణ్ణి కూడా పక్కన పెట్టేంత మూర్ఖత్వం ఎందుకు? ఆయనే, ఓ విశ్వాసి, ఓ దేవుని బిడ్డ, ఆయనే నీకు ముఖ్యం. సేవకుడా, సేవకురాలా, దైవజనుడా, దైవజనురాలా, ఆయనే నీకు మెయిన్. పరిచర్య చేస్తున్న పరిచారకుడా, పరిచారకురాలా, దేవుడే నీకు మెయిన్. మనుషులు నిన్ను పొగిడితే పొగడ్తను ఫిక్స్ అయిపోవాకు, మనుషులు నిన్ను అవమానిస్తే అవమానాన్ని ఫిక్స్ అయిపోవాకు. ఇవన్నీ తాత్కాలికమే. ఒకవేళ మనుషులు నిన్ను అవమానంగా మాట్లాడితే అవమానాలు తాత్కాలికమే, అవి లెక్కలోవి కాదు. పొగిడినా పొగడ్తలు లెక్కలోవి కావు. ఏసయ్య నిన్ను పొగిడితే అది నువ్వు లెక్కలో తీసుకోవాలి, ఏసయ్య నిన్ను అవమానపరిస్తే దాని లెక్కలో తీసుకోవాలి. మనుషులదేముంది, అటుంటారు ఇటుంటారు. హల్లెలూయా, గట్టిగా చెప్పు. స్థిరం కాదు, అందుకే నేను కూడా వాడుకున్నాను. నేనేం అనుభవించకుండా నేను కూడా అనుభవించాను, అందుకే పాడు. స్థిరమే లేని మనుషుల ప్రేమలు నటనయే చూపుచు కదిలే బొమ్మలు కలుగజేయులే నీకు గాయమో చెయ్యలేవులే ఏ సాయము గాయాలన్నీ గేయాలుగా మార్చును నీకు ఏసయ్య సాయమిచ్చి పాయినిచ్చి కౌగిట దాచును మెస్సయ్య నీలో నిలచి మీయుడు మార్గమే చూపిన మంచి దేవుడు అనురాగమే పంచిన ఆత్మీయుడు హృదయమా హృదయమా నా హృదయమా ఏసయ్య ప్రేమను గాంచుమా ఏసయ్య ప్రేమను గాంచుమా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా ఏసయ్య స్నేహము గోరుమా ఏస
యేసయ్య స్నేహము గోరుమా. దేవునికి మహిమ. కానీ సౌలు దీన్ని మిస్ అయ్యాడు. సౌలే కాదు, ఈనాడు చాలామంది వ్యక్తులు దాన్ని మిస్ అయ్యారు. మనుషుల దయా దాక్షిణ్యాల కోసం, మనుషుల ప్రశంస పొగడ్తల కోసం వెంపర్లాడుతూ, వాళ్ళకి నొప్పి కలిగే విధంగా వ్యవహరించకూడదు, వారిని ఇబ్బంది పెట్టకూడదు, వారిని సంతోష పెట్టాలని పరితపిస్తున్నారు. దేవుని మెప్పును ఆశించక మనుషుల మెప్పును నిరంతరం అపేక్షించి దానికోసం కొన్ని పనికిమాలిన కార్యాలు కూడా చేస్తున్నారు. దేవుడు అభ్యంతరపడేవి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికునిగా, సైనికురాలిగా నీవు నేను మనం ఉండాలి అంటే ఖచ్చితంగా మన హృదయంలో దేవుణ్ణే కేంద్రంగా చేసుకుని ఆయనకు జడవాలి. ఎందుకంటే నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగాను అనుగ్రహిస్తానన్నాడు. ఈరోజు కొద్దిమంది మనుషులు కాదు, అనేక మంది మనుషులను మనకు అప్పగించేవాడు దేవుడు. మనుషులు తెచ్చి దేవుణ్ణి మనకి ఇవ్వలేరు. మనుషులు తెచ్చి దేవుణ్ణి మనకి ఇవ్వలేరు. కానీ దేవుడు మనుషుల్ని మనకు అప్పగించగలుగుతాడు. ఓకే, కాబట్టి జనులకు జడిసి అనే మాట ఎందుకు వచ్చింది? శత్రువు చేసినటువంటి మోసంలో చిక్కిపోయాడు బిడ్డ. ఆ బిడ్డే కాదు, ఇప్పుడు మనందరం కూడా చిక్కే అవకాశం ఉంది. అందుకే దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు, జాగ్రత్త. ఇందును గూర్చి జనులు ఏమనుకుంటారో అని నువ్వు అనుకోవద్దు, అనుకోవద్దు. నేనేమనుకుంటానో అనేది ఒక్కటే చూడు, దాన్ని బట్టి నువ్వు ప్రయాణం చేయి. సర్వలోకం ఏకమై నీ మీద ధ్వజమెత్తిన నీవు నా వైపు చూసి సాగిపో ముందుకి. నా చిత్తాన్ని గుర్తుపట్టు సాగిపో ముందుకి. సర్వ ప్రపంచం ఏకమై నీకు ఎదురు నిలిచిన నేను నీ పక్షానుంటా. నేను నీ పక్షానుంటే విశ్వం నీ పక్షాన ఉన్నట్టే.